నేను కమిటీ గురించి మాట్లాడతలేదు, దేని మాట్లాడతలేదు. 8 రోజులుగా ఇక్కడ ధర్నా జరుగుతున్నాయి. ఇక్కడ అందరికీ చుట్టూ పోలీసులు కాపలా పెట్టారు. ఎందుకు పెట్టారు? మేము అడిగేది ఏంటి, మా అమరావతిని మాకు కొనసాగించమని అడుగుతున్నాం. మేమేం 3 సార్లు పెట్టుకోవడానికి ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకు ఇచ్చాము? ఆ రోజు విడిపోయి వచ్చినప్పుడు ఇక్కడ భూమి లేదంటే ఇక్కడ పెడతాము, మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇక్కడ అందరికీ ఏపీ సిఆర్డీఏ కింద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము. ఈ రోజు వచ్చి 3 సార్లు 3 వికేంద్రీకరణ చేసుకుంటాము, మేము వెళ్ళిపోతాము అంటే మా పరిస్థితి ఏంటి? రేపు నుంచి 144 సెక్షన్ అంట, ఏం చేస్తున్నారు? మాట మార్చింది మీరు. ఆ రోజున అసెంబ్లీలో కూర్చొని 30,000 ఎకరాలు ఇస్తారే ఇక్కడ రాజధానికి బాగుంటుంది, లేకపోతే బాగోదు. 30,000 బాగు చేయండి అంటే ఆ రోజున చంద్రబాబు గారు బాగు చేసి మా అందరి దగ్గర తీసుకొని మాకు అందరికీ ఫ్లాట్ అలాట్మెంట్ చేసి ఇక్కడ ఇచ్చితే ఆల్రెడీ 30 పైసల వరకు సరిపోయింది. మీరు గెలిచి వచ్చిన తర్వాత పని అన్నీ ఆఫ్ చేసి ఈరోజు కమిటీ వేసి తలా ఒక చాటు పెడితే బాగుంటుందంటే ఎంతవరకు న్యాయం? ఎవరైనా ఆకలేస్తే, ఆకలేసినప్పుడు ఇంటికి బయటికి రాగానే వచ్చినప్పుడు ఇస్తారేసి అన్ని వడ్డిచ్చి పెడితే నీకు వద్దు, నాకు ఈ అర్థం వద్దు, నేను మళ్ళీ వండుకుంటానంటావా? అది పిచ్చాడు చేసే పని. ఇక్కడంతా బాగు చేసి పెట్టుకున్న అన్నాన్ని మీరు కాలదని వేరే దాటికి వెళ్తున్నారు, అది తప్పది. ఆల్రెడీ ఇక్కడ బాగు చేసి చాలా వరకు పని జరిగి ఉంది. మీరందరూ ఆ పనిని గుర్తు చేసుకొని మొత్తం కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. మా అమరావతిని మాకు బాగు చేసి ఇవ్వాలి. ఏమంటే ఆ లేఅవుట్లో కూడా యాక్చువల్గా మాకు ఇచ్చిన 25% ఏం చేయలేదండి ఇంతవరకు. మిగతా 75%లోనే 8,000 తగలబెట్టారు. ఈ 8,000 తగలేసిన దాన్ని యూజ్ చేసుకోండి. ఆ బిల్డింగ్లు అవన్నీ కట్టారా? ఎందుకంటే ఆ లేఅవుట్లు మాకు ఎటు బాగు చేయాల్సింది. ఎనీహో దానికి మేము ఎనీహో ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఎనీహో మా లేఅవుట్లు ఏం బాగు చేయలేదండి. ఇవన్నీ గవర్నమెంటే, మీ సో మీ మీ ప్లేస్లో మీరు కట్టుకున్నారు బిల్డింగులు, మీ సోటుల్లో అంటే 75% చెబుతున్నానండి. దాంట్లోనే మీరు రోడ్లు వేసుకున్నారు. మా 20% లేఅవుట్లో ఓన్లీ రాళ్ళు వేసి చూపించారు, తర్వాత బాగు చేస్తాం అన్నారు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారంటే ఆ 8,000 కోట్లు పక్కన పడేసి మా వాడు అన్నట్టు, మా ఫ్రెండ్ అన్నట్టు కాలు పెట్టి తన్నేసేసి మీరు వెళ్తున్నారు. ఏమండి, ఇవాళ పోలీసులను దించుతారంట? ఇవాళ ఇందాక న్యూసు ఆ నోటీసులన్నీ పంపించారంట అసెంబ్లీ పక్కన గొడవలు జరుగుతాయేమోనని. అసలు వైజాగ్లో మీరు మీటింగ్ పెట్టుకోవాల్సిన కర్మ ఏందండి? మీరు ఎంతకి సీఎం అండి? 13 జిల్లాలకే సీఎం. పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉండారని వాళ్ళందరితో కంపేర్ చేస్తే మీరు ఎంత? 13 జిల్లాల్లో కూడా మీరు డివైడ్ అండ్ రూల్ చేస్తా, వైజాగ్లో మీరు కమిటీ మీటింగ్ పెడతారా? క్యాబినెట్ మీటింగ్ ఫస్ట్ టైము మామూలుగా పెడితే పెట్టండి. మేము ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉంటే, మేము ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే, నేను చెబుతున్నా వైజాగ్లో క్యాబినెట్ మీటింగ్ పెడతాం తప్పులేదండి, ఇన్ని మేము ఇబ్బందుల్లో ఉంటే మీరు ఎస్కేప్ అయ్యి అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని అక్కడ నిర్ణయాలు తీసుకుంటారా అంటే మేము గెలిపిలేదా? ఏమండి, మీరు గెలిపికపోతే మాకు 3 సీఎం ఏమండి? మీరు ఏదో పెద్ద బ్రాడ్ మైండా? 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టారు, 3 సీఎంలు పెట్టండి మీ దగ్గర దమ్ముంటే. ఎలక్షన్లకు రండి, తేలుస్తాం ఇవ్వరం. మా ఎడద మా కొట్టండి, మా ఎడగొట్టండి, మా గుంటూరు కృష్ణా ప్రకాశం మా ఏరియాను మా ఎడగొట్టండి. మీ రాయలసీమ మీరు ఉంచుకోండి, ఉత్తరాంధ్రాన్ని ఎడగొట్టండి, దమ్ముంటే చేయండి. ఓ పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారు, ఏమి కేంద్రీకరిస్తావు, ఏమి కేంద్రీకరిస్తావు? గుంటూరు విజయవాడ నుంచి నీళ్లు దిప్పుతావు మా దగ్గర, మా నీళ్లు, మా నీళ్లతోటి నీ ఆటలేంది? మా నీళ్ళని ఎట్ట తీసుకెళ్తావో చూస్తాం. నువ్వు అనుకుంటున్నావు నువ్వే తెలియకల్లోడు అని, ఇంతకన్నా ఎక్కువ తెలియకల్లోళ్ళమే. పాలించేవాడు ఎప్పుడు కూడా బ్రాడ్ మైండ్లో ఉండాలి కానీ ఇలాంటి సంకుచితంగా ఉండకూడదు. 13 జిల్లాలకు నువ్వు ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పావు? ఇది ఒక చిన్న కుటుంబం, మన మధ్యలో ఎందుకు చిచ్చులు పెట్టుకోవటం? నేను అమరావతి, నేను ఎక్కడో సాట 30,000 ఎకరం తీసుకోండి అన్నావు అంటే నువ్వేమనుకున్నావు? ఎక్విజిషన్లో డబ్బులు పెట్టాలి, లేటు తీసుకోరనుకున్నావు? ఆయన ఏదో ఒక విధానం తెచ్చాడు పూలింగ్ అని, అది మాకు తెలియదు. సరే, ఎనీహో కన్విన్స్ చేశారు, తీసుకున్నారు. ఇవాళ మీకు భూమి ఒరిగింది, మీకు భూమి వచ్చింది. దాన్ని బాగు చేసుకోవటానికి కూడా డబ్బులు ఆల్రెడీ పెట్టి వాటిని కూడా వదిలేసుకొని పోవాల్సిన కర్మ అంటే మీరు మాకు సీఎంగా మీరు బిహేవ్ చేయటం లేదండి. మాకు మీరు సీఎం కాదు. ఇట్లా చేయటం వలన ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి. ఆల్రెడీ సామాజిక వర్గం అంటున్నావు. తాటికొండ వచ్చి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ మీకు తెలియదండి? ఒక ముఖ్యమంత్రే సిగ్గు లేదండి? మీ మినిస్టర్లు అందరూ వచ్చి అంటున్నారు సామాజికం అంటున్నారు. ఏ కులమైన ఉండకుండా ఎట్టుండదో కూరన్నాక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో మాలామాదిగుడు, మా ఊర్లో మేము 30% ఉంటే వాళ్ళు 60% ఉండారు ఎస్సీలు.
ఎస్సీలు మేమంతా ఒకలాగానే ఉంటాం, మీరు గొడవలు తీసుకొస్తున్నారు. సో సామాజిక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం వచ్చి దేంట్లో 80% ఎస్సీ రిజర్వ్, 70% అనుకుంటా ఎస్సీ రిజర్వ్డ్ అండి. ఎస్సీ రిజర్వ్లోకి వచ్చి సామాజిక ఏదో ఒక్కొక్కలం అంటే ఆ మాట కూడా రాక రాటల్లా. మీరు బాగా దాంట్లో రాడ్ తేలినట్టున్నారు, మీ మినిస్టర్లు బాగా మాట్లాడతారు, పిచ్చి జనం ఎవరు లేరండి. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినని అమ్మారు. ఇవాళ మీరు రూలింగ్ చేస్తా పద్దాకల టీవీ ఓపెన్ చేయాలంటే భయం, 70% ప్రతిపక్షాన్ని తిడతామే. ఏమండి వాళ్ళని ఎందుకు తిడతారండి? వాళ్ళు ఓడిపోయారు ఆల్రెడీ, వాళ్ళు తప్పు చేశారు ఓడిపోయారు. అంతకన్నా మీ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నాం. మీరు రూల్ చేయాలి కానీ మా ముందు వాళ్ళని తిడతారేందండి? ఆల్రెడీ మేము ఓటేసి తీసేసాం కదా ఆయన్ని, ఆయన తీసేవకుండా నూకేసాం ఆయన్ని. ఇంకా ఆయనతోటి మీకేం సంబంధం ఏంది? మీరు చెయ్యండి, వాళ్ళు మేము చూస్తాం. మీరు బాగా చేయండి, అన్ని జిల్లాలని సమపాలల్లో అభివృద్ధి చేయండి, మధ్యలో క్యాపిటల్ పెట్టండి, అటుపక్క పోయిరండి ఇటుపక్క పోయిరండి, అందరూ బాగుండాలి సుభిక్షంగా. అందుకనే మేము 33,000 ఎకరాలు ఇచ్చాము. 33,000 ఎకరాలు 8,000 కోట్లు ఇవతల పక్క పడేసి టెండర్లో ఏంది 25 కోట్లు సేవ్ చేశారా? మంచిదండి. దానికి ఎన్నాళ్ళు పట్టిద్దో ఆ రివర్స్ మళ్ళీ ఓపెన్ కావాలన్నా, మళ్ళీ అది కంటిన్యూ అవ్వాలన్నా పోలవరం ఎంతవరకు స్టార్ట్ కల? సరే ఇవన్నీ ఎందుకు లేండి, మా ఏడుపులు మేము ఏడుచుకోలేక మేము చేస్తంటే మళ్ళీ ఆ ఏడుపు ఎందుకు? మాకు ఇదంతా ఎందుకు వచ్చిందో తెలియదు. ఇది ఒక డైరెక్షన్లో పోతుంది, దీనికి ఎండింగ్ ఉండదు. మీరు పెట్టండి సబ్ కమిటీ, రేపొద్దురు కమిటీ మినిస్టర్లు తేల్చుకోండి. మీకు 150 సీట్లు వచ్చినాయని గర్వపడుతున్నారు. మేము అడిగేది ఒకటే, మా ఎమ్మెల్యే మా 2 జిల్లాల్లో మా 3 జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తాన్ని రిజైన్ చేయమంటాం, ఇళ్ల ముట్టడి చేస్తాం, రోడ్డుల్ని స్తంభింపజేస్తాం, పాలన ఎట్ట జరిగిద్దో మేము చూస్తాము. ఇది వాళ్ళతోటి ఆగదు, ఎందుకంటే వాళ్ళు నేను చూస్తున్నానండి, 70% ఆడవాళ్ళు వచ్చి టెంటర్ల కింద కూర్చుంటున్నారు. 29 ఊళ్ళు దాటిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అన్ని ప్రజాసంఘాలు మాకు మద్దతు తెలిపిని, రేపొద్దున మేము ఇంకా దీన్ని తీవ్ర ఉధృతం చేస్తాం. ఎందుకంటే పొలం బాగొట్టుకున్నోడు తల్లిని బాగొట్టుకున్నోడితోటి సమానం, పిల్లల్ని బాగొట్టుకున్నోడితోటి సమానం. వాడిని మీరు టెస్ట్ చేయబాకండి, వాడి త్యాగాన్ని వాడి పేషెన్సీని మీరు టెస్ట్ చేయబాకండి. థ్యాంక్ యూ. అన్ని భూములు ఇచ్చామండి మేమైతే, ఒకరి కోసం ఎవరి కోసం ఇలా మాకు సిఆర్డీ వాళ్ళు వచ్చారు, మా భూములు తీసుకున్నారు. మేము స్వచ్ఛందంగా మేము భూములు ఇచ్చాము. మేము చంద్రబాబు కోసమో లేకపోతే ఇంకోల కోసం ఇలా మాకు అభివృద్ధి, దేశం అభివృద్ధి అయిద్దని, మాకు అమరావతి రాజధాని అయిద్దని మేము భూములు ఇచ్చాం. మాకైతే మేము ఎవరి కోసం నమ్మిలా, మేము గవర్నమెంట్కి మా పిల్లలు మా భవిష్యత్తు బాగుందని మేము ఇచ్చాం. నాది అరేకరం భూమి అండి, నాది అసెండ్ భూమి. నా అసెండ్ భూమి ఇప్పుడు నేను అమ్ముకున్నా, నా భూమి నాకు ఇస్తా ఉన్నాడు. అమ్ముకున్నాడు ఏం కావాలి? నేను ఆయన కొనుక్కున్నానండి నా భూమి. ఆయన ఏం కావాలి? ఆయన పరిస్థితి ఏంది? నాకు డబ్బులు ఇచ్చాడు, నాకు 14 లక్షలు వచ్చింది డబ్బులు. ఆయన ఏం కావాలి? అమ్ముకున్న ఆయన ఇప్పుడు నా దగ్గర కొనుక్కున్నాడు భూమి. ఆయన ఏం కావాలి? నేను అమ్ముకున్నానండి భూమి, నేను పొలం ఇచ్చా. నేను చంద్రబాబు కోసం నమ్మిలా, నేను సిఆర్డీ వాళ్ళ కోసం ఇచ్చా భూమి. నాకు సిఆర్డీ ఒక కమిటీ ఉంది ఇక్కడ, ఇది రాజధాని అంటే అమరావతి రాజధాని అంటే అమరావతి కోసం అది ఇచ్చా, అమరావతి కోసం ఇచ్చా నేను భూమి. నేను అమరావతి కోసం ఇచ్చా కానీ నేను జగన్మోహన్ రెడ్డి వస్తాడో లేకపోతే చంద్రబాబు వస్తాను ఇలా భూమి నేను ఇచ్చుకున్నారు. నా పిల్లల కోసం, నా మనల కోసం, నా మన సంతోషం కోసం ఇచ్చుకున్నా నేను భూమి. నేను భూమి అయితే కరెక్ట్గా ఇచ్చింది, నా పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చుకున్నా. జిఎన్ రావు కమిటీ వేసామన్నారు, జిఎన్ రావు కమిటీ వేశారు. నేను స్వచ్ఛందంగా రాజధానికి 23 ఎకరాలు భూమి ఇచ్చానండి. మా నాన్న కానీ నేను కానీ మా తమ్ముడు కానీ జిఎన్ రావు కమిటీ కింద, మామూలు జిఎన్ రావు కమిటీ చంద్రబాబు కమిటీ కోసం నేను పొలం ఇలా, చంద్రబాబు కోసం నేను పొలం ఇలా. మా దొండపాడు గ్రామంలో నేను స్వచ్ఛందంగా రాజధానికి మొట్టమొదటి ఇచ్చిన వ్యక్తి మమ్మ ద్వారా మేము పొలం ఇచ్చాం. మేము చంద్రబాబు కోసం ఇలా, వేరే వాళ్ళ కోసం ఇలేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, రేపు రాహుల్ గాంధీ వస్తాడు, రేపు వేరే ఆయన వస్తాడు, లోకేష్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, చిరంజీవి గారు వస్తారు. మేము వాళ్ళ కోసం భూమి లేదండి. మేము స్వచ్ఛందంగా రాజధాని డెవలప్మెంట్ కోసం మేము భూమిని ఇచ్చాం, రాజధాని డెవలప్మెంట్ కోసం మేము భూమిని ఇచ్చాం. ఇవాళ మా పరిస్థితి ఏంటండి? ఒకడేమో ఏడ కాదు 33 రాజధానులు చేయాలంటారు, మూడు రాజధానులు చేయాలంటాడు ఒకడు. మేము ఆయన శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటారు మేము 33 రాజధానులు చేయడానికి మాకు అవకాశం ఉందంటాడు. మేము ఎట చేస్తామండి?
మాకు అవకాశం ఏంటండి? ఇవాళ మా ప్రాంతం వాళ్ళంతా దేనికి ఇచ్చారండి? అనంతారం కానీ, దొండపాడు కానీ, తులూరు కానీ స్వచ్ఛందంగా ఇచ్చాము. మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చామండి, స్వచ్ఛందంగా ఇచ్చాము. మేము పార్టీలకు అతీతంగా మేము చక్కగా ఇవాళ రాజధాని డెవలప్మెంట్ కోసం మేము భూములు ఇచ్చాం. మాకు పార్టీలతో అవసరం లేదండి. ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం. మాకు న్యాయం మీరే చేయాలండి. మీడియా వాళ్ళు కూడా దొంగలు. ఒక రకం చెప్పాలంటే మీడియా వాళ్ళు కూడా దొంగలండి. మీరు మాట్లాడినా మీరు దొంగలు. మీరు ఏం చేస్తారో మాకు తెలీదు. మాకు రైతులు లైవ్ రావట్లా. ఇవాళ కూడా మా స్మార్ట్ మాకు ఇవాళ కూడా స్మార్ట్ ఫోన్లు ఉండే. మాకు ఇవాళ కూడా స్మార్ట్ ఫోన్లు ఉండే. మాకు దేనికి లైవ్ రావట్లా? భూమి ఎందుకు ఇచ్చాం? మేము భూమి రాజధానికి ఎలా? మీడియా వాళ్ళు కూడా ఇవాళ మీడియా వాళ్ళు కూడా దొంగలండి. ఇలా మేము మాట్లాడేమని కాదు, మీడియా వాళ్ళు కూడా దొంగలు. మాకు ఎందుకు లైవ్ రావట్లా? ఇప్పుడు ఆంధ్రజ్యోతి నాపారు, చాలా 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 చేశారు. మాకు ఎందుకు రావట్లా? లైవ్ ఎందుకు రావట్లా? మాకు ఎందుకు లైవ్ రావట్లా? మీడియా వాళ్ళు కూడా దొంగలు కాబట్టేగా లైవ్ రాంది. మా స్వచ్ఛందంగా జై అమరావతి. ఇది జై అమరావతి అండి. ఇక్కడ ప్రాంతం వాళ్ళు మేము ఎంత దెబ్బతిన్నామో మాకు తెలుసండి. మా బాధలు మేము మా చేలో మామూలుగా పది గజాల లోతులో గుంటలు ఉండే, పది గజాల లోతులో గుంటలు ఉండే. మేము ఆడబాగు చేసుకునేవండి. రేపు పంట పొలాలు చేయాలా? మా కాలం మా తులూరు లిఫ్ట్ గైడ్ లిఫ్ట్ ఇరిగేషన్ అండి. తూలన్నీ బీకేశారండి. ఆ తూలన్నీ బీకేసుకున్నారు. మేము ఎట్ట రేపు ఎట్ట సాగు చేయాలండి? ఇప్పుడు దళారులంతా వచ్చారండి. ఆ తూలన్నీ బీకారు రాజధాని రావడంతోనే. మేము ఎట్ట లైవ్ చేయాలా? మేము ఎట్ట చేయాలా? మా అభివృద్ధి ఏంది? ఏం చేయాలండి? ఇవాళ కూడా నేను వ్యవసాయ ఫార్మర్గా, ఒక రైతు కూలీగా, రైతు బిడ్డగా నేను ఇవాళ కూడా 25 ఏళ్ళు కౌలు కట్టి నేను వడ్డమాని పొలంలో వ్యవసాయం చేస్తున్నానండి. 25 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా నేను. 25 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా నేను. వడ్డమాను ప్రాంతం కానీ, అచ్చంతపురం ప్రాంతం కానీ, వైకుంఠపురం ప్రాంతం కానీ 25 ఎకరాలు నేను పొలం చేస్తున్నా.